మాదక ద్రవ్యాలను కూకటి వేళతో సహా నిర్మూలిస్తాం. వాటికి బానిసలైన వారిని డీఅడిక్షన్ సెంటర్స్ లో జాయిన్ చేసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాం అని నిన్నటికి నిన్న ఏపీ హోమ్ మినిస్టర్ అనిత మీడియా సాక్షిగా చెప్పిన మాటలివి. చెప్పి 2 రోజులు కూడా గడవలేదు. అంతలోనే 1 కాదు 2 కాదు ఏకంగా 300 కిలోల గంజాయి దొరకడం చూస్తుంటే మన అనితక్క మాటలు ఎవరికి చెవికి ఎక్కినట్టు అనిపిస్తలేవు. మత్తెక్కించే గంజాయికి ఒకసారి బానిసైతే దాని నుండి బయటపడడం అంత తేలిక కాదు. దానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అందుకు చేయాల్సింది దాన్ని మన దరిదాపుల్లో కూడా రానేయకుండా చూడటం. కానీ ఈ మాదక ద్రవ్యాలని ప్రభుత్వాలే పట్టించుకోకపోతే ఎలా? కావాల్సినప్పుడు కావాల్సినంత సరుకు మనకు అందుబాటులో ఉంటే అలవాటు పడ్డ వాళ్ళు ఆగుతారా? ఇప్పుడు ఏపీలో పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాదక ద్రవ్యాలను రాష్ట్రం నుండి తరిమి కొడతాం అని చెప్తోంది. కానీ ఎంత అణిచివేయాలని చూస్తే అంత ఎక్కువ బయటపడుతున్నాయి. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. చూస్తున్నారుగా కార్లో కట్టలు కట్టలుగా కనిపిస్తున్న బ్యాగ్లు ఏవో అనుకునేరు? గంజాయి బ్యాగ్లు. ఏకంగా 300 కిలోల గంజాయి అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం లంకెలపాలెంలో పట్టుబడింది. అనుమానాస్పదంగా ఉన్న ఓ కార్ని తనిఖీ చేయగా ఇంత భారీ మొత్తంలో గంజాయి బయటపడింది. గంజాయితో పాటు 10,000 రూపాయల నగదును కూడా సీజ్ చేశారు పోలీసులు. కార్లో ఉన్న 2 వ్యక్తుల్లో ఒకరు హైదరాబాద్ వాసిగా గుర్తించారు, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో గంజాయి బయటపడింది, దీనిపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. ఏమైనా